చెప్పి ఎంత గగ్గోలు పెట్టారో మనం చూసాం. కానీ ఈ రోజు రెడ్ కేటగిరీలో పొల్యూషన్ ని వెదజల్లి ప్రజల ప్రాణాలు తీసుకుంటున్న కంపెనీల మీద రైట్ చేస్తే ఎందుకు ఇంత యాగి చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఇక్కడ అమర్ రాజా కంపెనీ ఒకటే కాదు, ఇంకా 54 రెడ్ కేటగిరీ ఉన్న ఫ్యాక్టరీలు ఏవైతే కాలుష్య నియంత్రణని చేయకుండా ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నాయో వాటన్నిటికీ కూడా క్లోజర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, పచ్చ బ్యాచ్ని. పొద్దు నుంచి ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది, ఎందుకో చెప్పనా? గతంలో మన రోజా గారు, వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమర్ రాజా బ్యాటరీ కంపెనీ గురించి అనేక రకాలుగా మాట్లాడారు. ఆ కంపెనీ ఇక్కడ వద్దు, మాకు వద్దు, పొల్యూషన్ ఎక్కువైపోతుంది, జనాలు చచ్చిపోతున్నారు అని చెప్పేసి అని రకరకాల విమర్శలు చేశారు. అప్పట్లో ఏకంగా క్లోజర్ నోటీసులు ఇచ్చేసాము, ఇంకా రేపో మాపో కంపెనీ మీరు మూసుకొని అర్జెంటుగా వెళ్ళిపోవాలన్న కాడికి మాట్లాడారు. ఇది ఈ రోజున అదే కంపెనీ తెలంగాణలో 9,500 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతుంటే డైరెక్ట్గా కేటీఆర్ గారు చెప్పారు అక్కడ మంత్రి, దీనివల్ల ప్రత్యక్షంగా 10,000 మందికి ఉపాధి కలుగుతుంది అని చెప్పేసి అని వీళ్ళు చూసారా? వీళ్ళు అధికారంలోకి రాగానే ఎలాంటి యాసలు వేశారో మొత్తం. అంటే అది ఒక్క కంపెనీయే కాదు, ఇంకా దాంతోపాటు మేము పొమ్మన్న కంపెనీలు 54 కంపెనీలు ఉన్నాయని చెప్పేసి సాక్షాత్తు రోజా గారే చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నారంటే, వైరల్ ఎందుకు చేస్తున్నారంటే, ఈ వీడియో మంత్రి కేటీఆర్ గారు మాట్లాడిన వీడియో రెండు పక్క పక్కన పెట్టి రోజా గారిని తిట్టిని తిట్టి తిట్టుకుంటూ అమలబుద్ధులు తిడుతున్నారు. ఆ రోజుగా మీరు ఇలా వాగారు పలానా కంపెనీ గురించి, అదే కంపెనీ ఈ రోజు తెలంగాణలో భారీ పెట్టుబడులు పెడుతుంది, 10,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, మా దైద్యానికి మీరు మంత్రులుగా సచ్చారు, ఇలాంటి పరిశ్రమ ఏ రోజైనా కానీ ఒకటి తీసుకొచ్చారా అని కూడా కాదు, ఉన్నాయి పోగొడుతున్నారు, తప్పితే కొత్తగా ఏమైనా తీసుకొచ్చారా అని చెప్పి అడుగుతున్నారు. ముఖ్యంగా రోజానే ఎందుకు టార్గెట్ చేసి ఇలా విమర్శలు చేస్తున్నారంటే, ఏది వచ్చినా ఏ చిన్న విషయం వచ్చినా కానీ ముందు రోజా గారు వచ్చారు పరిగెత్తుకుంటారు మీడియా ముందుకి, ఆత్రం వాగదు ఆవిడకి. ఏది వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలన్నా లేదంటే టీడీపీ పార్టీలో ఎవరైనా విమర్శాలంటే క్షణం పడదు రోజా గారికి. అందుకే అమర్ రాజా కంపెనీ మీద అంతమంది అన్ని రకాలుగా మాట్లాడినా కానీ ఈరోజు కేవలం రోజా గారు మాట్లాడిన మాటలు మాత్రమే ట్రోల్ చేస్తున్నారు. రోజా గారిని ఎక్కువగా విమర్శిస్తుందనమాట, ఎందుకంటే చిత్తూరు జిల్లాకు సంబంధించిందే కదా, అమర్ రాజా కూడా చిత్తూరు జిల్లాలోనే ఉంది. అందుకే అంటారు అతిగా చేయకూడదు, ఏదైనా కానీ అతి చేయకూడదు, మన ఎలాగ పరిశ్రమలు తెచ్చే మొఖాలు కాదు మన ఉన్నట్లను నిలుపుకుంటే అయిపోయినా, ఇవాళ సోషల్ మీడియాలో నేను నన్ను బూతులు తిట్టుకుంటూ ఉండేటోళ్ళు కనీసం.